తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నా కొత్త ఏం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దానికి తిరగ రాయాలన్నా నేనే ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కో ఆర్టిస్టులు అయితేనేమి నా సాంకేతిక నిపుణులు అయితేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలోకి వెళ్తే ముప్పై సెంట్రల్ సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది ఆ సమరసింహారెడ్డి అలాగే నూట ఐదు సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని ఈ నాలుగు అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్ అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు ఒక బాధ్యత అది అదే మేము తీసుకుంటాం ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనంలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు వీరసింహారెడ్డి సినిమాలంటే సెంటిమెంట్ కావచ్చు లేకపోతే మన రిలీజ్ అయిన నేలకొండ భగవంత్ కేసరి కావచ్చు మహిళలు ఈ సినిమాలు మహిళలకి ఇచ్చిన సందేశం అలాగే నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి ఒక వీరసింహారెడ్డిలో ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీసులు ఆవిడ ఆశీసులు కళమ్మ తల్లి ఆశీసులు తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకతది నేను అన్నాను ఇంతకుముందు ఎప్పుడే కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను సో మనం ఇప్పుడు దానికంటే ఒక ముందాలు ఆలోచించాలి ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాల కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చిన్న స్థాయిగా మిగిలిపోయి అప్పుడు నాన్నగారు నాగేశ్వర కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ ఒక పాతాళ మేర కానీ ఒక దేవదాసు కానీ మా ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పు సినిమాను ఇది లెజెండ్ ఒక సింహ కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక అఖండ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే మన నెలకొండ భగవత్ కేసరి కానివ్వండి ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తిని ఇవ్వలా ఇంకా కసిపించింది ఇంకా మంచి సినిమాలు అందించాలి ఎస్ మనం వెళుతున్న రూట్ కరెక్ట్ సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రజలిస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం అందుకే అంటుంటా ఇవాళ అనుకోకుండా ఇవిడేమో మా సోనాల్ చౌహాన్ ఇదిగో పసుపు రంగు బట్టల్లో వచ్చింది పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పశుపన్నది ఆత్ ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే ఆత్మ ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్ దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో ఒకటి ముందే ఊహించి పది తర్వాత జరగబోయేది ఎప్పుడో నిజంలో చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం అవి పాడ నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది ఆధ్వతికమో తాత కాగతాళీయమో అది మాకు ఒక మన మన స్పరణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్ట శాతం జీవితంలో మనం చూస్తున్నాం సో ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు మళ్ళీ సినిమా అనుకోకుండా నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి ఏంటి వయసు వైసిక తక్కువే నేను యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా యాభై సంవత్సరం యాభై సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తు చేస్తుంది నాకు సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాడేమో ఆదృజకం అంతే జయ మనదే అలాగే మరి సినిమాకి పనిచేసిన హిమా దర్శకుడు బోయపాటి గురించి అరిగిన ఎన్నిసార్లు గురించి చెప్పాను మేము ఒక సినిమా అయిందంటే రెండో సినిమా గురించి ఆలోచించాం అంటే రెండో సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఏది ఫస్ట్ మరి సినిమా మంది అన్న అట్లా అనిపిస్తుంది రివర్స్ ఏదో ఫస్ట్ పిక్చర్ సింహ సినిమా అయిస్తారు తప్ప ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవాలి దాని గార్డు గురించి కానీ దాని అసలు దాని ప్రసక్తే రానివ్వలేదు ఎక్కడ అదే మనం అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మాట్లాడుకోవాలా మేము రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము మేము మాటల మనుషులని కాదు చేసి చూపిస్తాం అంతే మా వైబ్రేషన్స్ మా ఈ తరంగాలు మా ఆలోచనలు ఒకటే అంటే మా మాట కలిసింది అలాగే మా పదం కలిసింది అలాగే మా అడుగు కలిసింది మా భుజం కలిసింది అదే చెప్పగలుగుతాను ఇంకా బోహిపాటి గురించి ఇంకా ఎక్కువ నేను చెప్పను